నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభించారు. అలాగే సపాంచెరువు తండాలో బీటీ రోడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆడుకోవడం, పెద్ద మనసు పోయి వాకింగ్ చేయడం, చాలా గ్రామాలు చూసినాం. మంచి సక్సెస్ అయింది. చాలా పెద్ద పెద్ద గ్రామాలు, దుద్యాలు కానీ, పర్సపూర్ కానీ, అదేవిధంగా అక్కడ తండలలో చూస్తే బ్రహ్మాండంగా పార్కు చేసినారు. ఇది కొంచెం ఊరికి దూరంగా ఉన్నది కాబట్టి అయినా కూడా దీన్ని అందరూ కూడా వాడుకోవాలి, పార్కు కూడా. అదే కాకుండా ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక ఉండాలి, ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి. ప్రతి నెల నెల గ్రామ పంచాయతీ డబ్బులు ఇచ్చుకుంటూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక ట్రాక్టర్ ఇచ్చినారు, మొక్కలు నర్సరీ పెట్టి మొక్కలు పెంచుకోమని చెప్పినారు. ఇలాంటి కార్యక్రమాలు పల్లెలలో చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎక్కమేడి గ్రామానికి ఇప్పుడే మాజీ సర్పంచ్ గారు ఇప్పుడే మాట్లాడినారు. సర్పంచ్ గారు చెప్పిన ప్రకారంగా తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం వాడినారు. ఇమీడియట్గా ఒక రోజు గ్రామ సభ పెట్టి మన గ్రామానికి వచ్చి అక్కడనే మీటింగ్ పెట్టి గ్రామం అంతా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు తెలుసుకొని తప్పకుండా గ్రామ పంచాయతీ భవనం కూడా శాంక్షన్ చేస్తాం. అదే కాకుండా దేశన్ సాబు సమస్య చెప్పినాడు, ఎంఆర్ఓ గారు ఇక్కడ నోట్ చేసుకున్నారు. ఆర్ఐ గారు తప్పకుండా ఆ కొత్తగా నోటిఫికేషన్ వేయాలి. షాప్ పెట్టేటప్పుడు జిల్లా మొత్తం ఒకటేసారి వేస్తారు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉందో కొత్త గ్రామ పంచాయతీ కూడా సపరేట్ చేస్తారు. అందులో భాగంగా మనకు నోటిఫికేషన్ వేసి సపరేట్ డీలర్ అయిపోతుంది మనకు. అంతవరకు టెంపరీగా నేను ఎంఆర్ఓ ద్వారా మాట్లాడుతూ ఇమీడియట్గా మీకు అక్కడనే వచ్చి బియ్యం ఇచ్చేటట్టు